ప్లిమినరీ పరీక్షలు కఠినమైన నియమ నిబంధనలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. జిల్లాలో గ్రూప్ 1 పరీక్షలకు 7 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలకు జిల్లా ఎస్పీ పరిశీలించారు. జిల్లాలో 7 సెంటర్లకు గాని 3233 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. నియమ నిబంధనలను పాటించాలని దిశానిర్దేశం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశామని 144 సెక్షన్ అమలులో ఉందని తెలియజేశారు. వికలాంగులకు సహకరించాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం కేటాయించామని, అక్కడి నుండి పరీక్ష హాల్కు రావాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. మెదక్ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా 7 సెంటర్స్ మనకు ఉన్నాయి. 7 సెంటర్స్లో కూడా మనము పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. 7 సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 2 సెంటర్కి కలిపి ఒక సిఐన ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ మానిటరింగ్ డిఎస్పి అండ్ నేను చూస్తున్నాము. తర్వాత ప్రత్యేకంగా మహిళలకు చెక్ చేయడానికి మనము సపరేట్ విమెన్ కర్టైన్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు మెదక్ టౌన్లో 4 సెంటర్స్, మనసాపూర్లో 1, తర్వాత తూప్రాన్లో 2 ఉన్నాయి. ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో ప్రాపర్గా చెక్ చేసి లోపల పంపేయడం జరిగింది. నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ బందోబస్తులో భాగంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి సెంటర్ కూడా ఒక ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ని, 12 మంది కానిస్టేబుల్స్, ఆల్ ర్యాంక్స్ 12 కానిస్టేబుల్స్, అవుటర్ కార్డని, ఇన్నర్ కార్డని, తర్వాత ప్రిస్క్రిప్ పార్టీని, ఎంక్లోచర్లో ఉమెన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మా ఉమెన్ ఆఫీసర్స్తోనే ఈ ప్రిస్క్రింగ్ అనేది చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ గార్డ్జెస్ కానీ, ఇలాంటి ఒక అనుమానాస్పదమైన పెన్ను, ఈవెన్ పెన్నులు కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మనకు 2nd టైం కాబట్టి ఎగ్జామినేషన్ నిర్వహించడము, ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. దీంట్లో మా ఎస్పీ మేడం గారు మన జిల్లాలో 7 సెంటర్లు ఉన్నాయి. 7 సెంటర్లు కూడా మేడం గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా మన మెదక్ టౌన్లో 4 సెంటర్లు ఉన్నాయి. ఈ 4 సెంటర్లో కూడా ప్రతి సెంటర్కు ఒక ఎస్ఐని ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పెట్టాము. ఈచ్ 2 సెంటర్లు ఒక సిఐ లెవెల్ ఆఫీసరు దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక 2 సెంటర్లు రూరల్ సిఐ గారు విజయ్ గారు, 2 సెంటర్లు టౌన్ సిఐ వెంకటేష్ గారు పర్యవేక్షణలో ఉన్నారు. ఓవరాల్గా నేను చూసుకుంటున్నాను, మా ఎస్పీ మేడం గారు కూడా చూసుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చే క్యాంటీన్ కూడా ఎలాంటి అవసౌకర్యం లేకుండా వాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం కానీ, ఫ్యాన్లు కానీ, ఎంబులెన్స్ లైటింగ్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కూడా జరగకుండా మేము ప్రికాషన్ తీసుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా ఒక తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్ ప్రతి సెంటర్కు పెట్టారు.